नमस्ते वेलकम टू न्यूज़ 16 फेस टू फेस ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన కరోనా ఉధృతిని చూస్తూ ఉన్నాం మరో పక్కన అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తూ ఉంది జన్వాడ ఫామ్ హౌస్ నుంచి వట్టినాగులపల్లి ఫామ్ హౌస్ వరకు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఏం జరగబోతూ ఉంది టిఆర్ఎస్ పార్టీ పనైపోతుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు నిజంగానే ఆ పరిస్థుందా అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం టిపిసిసి అధికార ప్రతినిధి నాగిరెడ్డి గారు ఉన్నారు నాగిరెడ్డి గారితో మాట్లాడదాం సార్ ముందుగా నమస్తే ఓ పక్కన కరోనా ఉధృతిని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా మరో పక్కన నిన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాం మాటల యుద్ధం కొనసాగుతుంది అసలు ఏంటి ఈ 111 జీవోకి సంబంధించి ఏం జరగబోతూ ఉంది నిజంగానే కేటీఆర్ గారు పదవ నుంచి తొలగాల అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఎన్క్వైరీకి ఆదేశం ఇచ్చిందో ఒక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కింది ఆయన కింద పని చేసే వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ఏదైతే రిపోర్ట్ తయారు చేయడం కానీ ఎన్క్వైరీ చేయడం కానీ ఈ శాఖాపరమైన ఇబ్బందులు ఉంటాయి వాటిలో నిష్పక్షపాతంగా జరగదు ఒక మంత్రిగా 8 వారాలు 2 నెలలు టైం ఇచ్చారు ఆ 2 నెలలు మంత్రి పదవి పక్క జరిగితే ఎన్క్వైరీ మొత్తం జరిగితే అది నిజ నిర్ధారణ కమిటీ ఎప్పుడైతే వాళ్ళ రిపోర్ట్ని బట్టి చర్యలు ఉంటాయి కాబట్టి మంత్రి పదవి వైదొలగడమే చాలా ఉత్తమం రైట్ అంటే నేను నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది సార్ ప్రెస్ మీట్లో చూసాం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక దగ్గరికి వచ్చి ఒకళ్ళకొకళ్ళు వెన్నుదన్నుగా నిలబడినట్టు మనకు అనిపిస్తుంది ఏంటి ఈ కలిసి మెలగటం కేవలం ఆ ప్రెస్ మీట్ వరకే పరిమితమా రాబోయే రోజుల్లో నిజంగానే పోరాటాలు ఉధృతం చేయబోతూ ఉన్నారా అధికార పార్టీ మీద అంటే ఏం చెప్తారు ఓ కాంగ్రెస్ పార్టీ మేమంతా ఒకటి అవసరాన్ని సందర్భాన్ని బట్టి మేము కప్పల్సరి ఒక జెండా కింద పనిచేద్దాం ఇలా చూడండి 3 రంగులు ఉన్నాయి మిగతా జెండాలు చూడండి ఎట్లుంటాయో అట్లా ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము ప్రతి ఒక్క ఎవ్రీబడి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అందరు కలిసిపోతేనే పార్టీ అవుతుంది రేవంత్ రెడ్డి గారికి 1-2 సార్లు ఆయనకు పాపం అన్యాయం జైల్లో ఉన్నాడని అదని ఇదని ఆయన ఇబ్బంది పెట్టడంలో మేమందరం ఒకరు కాకపోతే రేవంత్ రెడ్డి గారిని ఒక్కని ఏకం చేసి వాళ్ళు దండయాత్ర చేస్తుంటే మేము ఎందుకు ఏకం కాదు ఒక పార్టీ ఒక జెండా కింద పనిచేసి మా అధినాయకత్వం ఆదేశాలను బట్టి మేము అందరం కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా ఇటువంటి టైంలో అందరం కలిసే ఉంటాం కలిసి పోరాడతో సమయం ఆసన్నమే కానీ నాగిరెడ్డి గారు ఒక సూటి ప్రశ్న అనుకోండి మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు అందరూ ఒక దగ్గర కలిసిన తర్వాత ఖచ్చితంగా మేమందరం కలిసే పోరాడతాం ఒకళ్ళకొకళ్ళకి తోడుగా ఉంటామని మీరు చెప్తున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కనీసం నా దగ్గరకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎవరు పెద్దలు పరామర్శించలేదు నాకు అండగా నిలబడలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్లో చెప్పారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడెందుకు రేవంత్ రెడ్డి గారు కనపడలేదు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు అనేది నా ప్రశ్న అట్లేం లేదు లాస్ట్ టైం భట్టి గారు పోయినరు కుసుమ్ కుమార్ గారు పోయినరు ప్రతి ఒక్క పార్టీ నాయకులు పోయినరు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు పార్లమెంట్ నడుస్తున్నది పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉండాల్సిన సమయం ఉండే అప్పుడు ఒక దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోకపోతే మిగతాళ్ళందరూ పోనట్టు దాన్ని అది చిన్న ఏదో దొరికితే దాన్ని పట్టుకో అనడం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వస్తే బాగుండు అనిపించింది అని అన్నారు కానీ ఆయన సహనం లోకల్లో లేరు కాబట్టి రాకపోవడం జరిగిందని మిగతా లీడర్లు అందరు పోయినారు పరామర్శించారు భట్టి గారు పోయినారు మల్లురావు గారు పోయినారు కుసుమ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పోయినారు చాలామంది పోయి కలిసి వచ్చి రావడం జరిగింది రైట్ అంటే నాగిరెడ్డి గారు ఏదైతే ఈ 111 జీవోకి సంబంధించి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ చెప్తూ ఉన్నారు ఏంటి ఏమైనా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మిడతల దండు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కేటీఆర్ గారిది కాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కేటీఆర్ గారిది వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే ఈ ల్యాండ్ అంతా ఆ ఫామ్ హౌస్ అంతా అని చెప్పి మీరు విమర్శిస్తున్నారు అసలు ఏంటి ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే ఏం చెప్తారు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఫిలా డాక్టరేట్ చేస్తున్నా నేను స్కాలర్ను నేను ఎంపీని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేను విప్పును అని చెప్పుకునే వ్యక్తి ఏం మాట్లాడారు మీరు వినలేదా అది కేటీఆర్ గారిదే వాళ్ళ ఫ్యామిలీతో పోతారు మమ్మల్ని కూడా సమావేశాలు పిలుస్తారు మేము కూడా చాలాసార్లు పోయినాం మేము లీజుకు తీసుకున్నాం లీజు తీసుకుని దాన్ని కన్స్ట్రక్షన్ చేసినామని ఆయనే చెప్పింది కదా ఇప్పుడు కాదని అంటే మరి అంటే
ఓ మరి మొన్న ఏం ఎట్లా మాట్లాడండి, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని దీనికి ఏమైనా పొంతన ఉందా? నేను చెప్పలేదు, ఆయనే కదా స్కాలరు, నేను ఎంపీని ఎమ్మెల్యేను, నేను అది ఇది అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉత్తమమైన విద్యార్థిని అని చెప్పుకున్నాడు. మరి అదే ఉస్మాన్ యూనివర్సిటీ జేహెచ్సి స్టూడెంట్స్ రమ్మన్నారు, దాస్ ఉమ్మన్ మాట్లాడుందా, నువ్వు ఆ రోజు ఏం మాట్లాడి నువ్వు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు రమ్మన్నారు, దీన్ని చెప్పాను సమాధానం. రైట్, అంటే పోలీసులు మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాల విషయంలో పోలీసులు అయితే అఫిడవిట్ ఒకటి దాఖలు చేశారు, ఖచ్చితంగా కేటీఆర్ గారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, మంత్రి గారు ఉండే ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రోన్లు ఎగరేయటానికి లేదు అని చెప్పి వాళ్ళే ఒక అఫిడవిట్ ఇచ్చారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యే పరిస్థితి ఉందా కాంగ్రెస్కి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే నువ్వు బెయిల్ పిటిషన్లో వీలు రావద్దు, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు ఉండే స్థలము అది వేళ వస్తే ఆయనకు ప్రమాదం ఉంది, బెయిల్ ఇవ్వద్దని చెప్పి కోర్టుకి ఇచ్చి మీరు అది మీరు ఇచ్చిన పేపర్ కదా, ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ కన్సర్న్లు వాళ్ళు ఇచ్చినది ఇచ్చిండ్రు. సో దాని ప్రకారంగా అది కూడా ఇప్పుడు మనకు నిజమో కాదని తెలిసిపోతుంది మనకు. రైట్, ఏదైతే సార్ ఇప్పుడు సరే ఈ ఫామ్ హౌస్లు 111 జీవో విషయం పక్కన పెడితే కరెంటు బిల్లుల ప్రస్తావన పెద్ద ఎత్తున వస్తుంది సార్. ఏదైతే ఈ 2-3 నెలలుగా కరోనా కాలంలో కరెంటు బిల్లులు తీయలేదు, ఒకేసారి ఇప్పుడు పెద్ద ఎత్తున బిల్లులు వస్తున్నాయి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దానికి సంబంధించి నిన్న మంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరికి అన్యాయం జరగకుండానే కరెక్ట్గానే కరెంటు బిల్లులు వేస్తున్నామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏంటి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు, నిజంగానే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయా అంటే ఏం చెప్తారు? చాలా వచ్చినాయి కరోనా టైంలో, లాక్డౌన్, ఎవరికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే పోలీసులు కొడతారు, లేకుంటే సొంతంగా ప్రాణం మీద కూడా ఆశ బయటకు పోదేమో వస్తుందేమో అదే అని భయంతో ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటారు, ఫ్యాన్ ఉన్నప్పుడు లైట్ టీవీ అన్నీ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు కొద్ది కరెంటు బిల్లు వచ్చి ఎక్కువ వచ్చింది. కానీ దాన్ని గతంలో ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ ప్రకారం వేయాలి, కానీ 100 పైన తర్వాత ఒకటి 120 తర్వాత ఒకటి 150 తర్వాత కాదు, విపరీతమైన బిల్లు వచ్చింది. జనాలు మొత్తుకుంటారు, నిన్ననే మా దగ్గర నా దగ్గర వచ్చారు కరెంటు బిల్లు కట్టుకుని దీన్ని ఏం చేద్దామంటే అధినాయకత్వం పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారు, దాని ప్రకారంగా అవసరమైతే మేము కూడా సబ్ స్టేషన్ కాడ ఒక ధర్నా పెట్టి ఇది బిల్లు తగ్గించాలి. మేము అయితే డిమాండ్ చేసినాం మొత్తం ఈ 3 నెలల కరోనా లాక్డౌన్ టైంకు మొత్తం కరెంట్ బిల్లులే మాఫీ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్, అంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు నిన్న జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిశారు, ఈ బిల్లులు ఏవైతే వచ్చినాయో వాటిని రద్దు చేయాలని చెప్తూ ఉన్నారు, కానీ అది అయ్యే పని కాదని చెప్పి మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్, ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇది తెలంగాణ రాష్ట్రం, ప్రజల మీద భారం మోపే ప్రభుత్వం మాది కాదు అని చెప్పి ఎందుకు ఉత్తిగా రాద్ధాంతం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయానికంటే ఏం చెప్తారు? అంటే బిల్లులు తీసుకొచ్చి బిల్లు కట్టుకుంటే బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తాం అన్నప్పుడు మనం రాద్ధాంతం చెప్పేది వాళ్ళు, కరెంట్ సీక్రెట్ అయినాక కరెంట్ పోయినాక కొట్లాడాలనా? ప్రతిపక్షం ఉంది కనుక మీరు తందానంటే మేము తానానికి కూర్చొని ప్రజల పక్షాన మేము ఉండొద్దా? నిన్న రేవంత్ రెడ్డి గారు పొద్దున జీహెచ్ఎంసీ సార్కి పోయి నాకు కూడా ఫోన్ చేసి ఉండమని, నిన్న నా వేరే ఒకటి చిన్న లోకల్ సాగు ఉంటే నేను పోలేకపోయినా నిన్న జీహెచ్ఎంసీ ఒక రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు, నేతృత్వం ఇవ్వడం జరిగింది, మొత్తం మాఫీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతులకి సంబంధించి నియంత్రిత సాగు విధానాన్ని మేము తీసుకొచ్చాము, రైతులందరూ కూడా ప్రతి పంచాయతీలో చక్కగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు అని చెప్పి టీఆర్ఎస్ ముఖ్యులందరూ చెప్తూ ఉన్నారు. ఏంటి నియంత్రిత సాగు అంశం ఎలా చూడాలంటారు? ఈ రైతులు పంటలు ఈ ఆర్యల నుంచి పుట్టలేదు, భూమి పుట్టిన నుంచి మనుషులు పుట్టిన నుంచి పంటలు వేసుడు, ఒక ఏరియా ఒక ప్రాంతం మా దగ్గర చెరుకు వేస్తాం, అల్లం వేస్తాం, పసుపు వేస్తాం, ఒక ఏరియాలో హోరి వేస్తారు, నువ్వు అది చెరుకు పండించకు అల్లం మన ఒరేయమంటే మేము వేస్తామా? నీవు ఏదో తప్పించుకుని రైతు బంధు పథకం ఎగ్గొట్టడానికి ఇవన్నీ పెడుతుంది తప్ప దాన్ని బూతిగా చూపి రైతు బంధు ఇస్తే ఇస్తాం లేకుంటే లేదనేది అది కరెక్ట్ కాదు. ఎవరు ఇష్టం ఉన్న పంట వాళ్ళు వేసుకుంటారు, నీవు రైతు బంధు ఎగ్గొట్టడానికి మాత్రం ఇది పెట్టిన ఈ రైతు సంఘాలు ఎవరు పెట్టినవి? నువ్వు నయాన్నో భయాన్నో ఊళ్ళలో బెదిరించి గీని ఉంటే నీవు రైతు బంధు వస్తుందయా, గీని ఎన్నుకోండి అని చెప్పి నువ్వు పెట్టే కమిటీలే కాబట్టి నువ్వు ఎటు చెప్తూ కదా సంతకాలు పెడతావు. సో రైతులైతే నిజంగా ముందుకు రావట్లేదా ఈ నియంత్రిత సాగు కోసం అంటే ఏం చెప్తారు? నియంత్రిత సాగు గురించి నువ్వు గతంలో మీకు గుర్తుందా, పత్తి వేసిన రైతులు పత్తి పురుగుల మంది వచ్చి ఎంతమంది రైతులు నచ్చుకుంది? ఇప్పుడు నువ్వు పత్తి ఏమన్నావు, పత్తి వేసిన రైతులు కూడా చచ్చిపోయారు కదా, మళ్ళీ నువ్వు పత్తి ఏమన్నా ఇప్పుడు చచ్చిపోయిన సాగు బంద్ అవుతుందా? ఎప్పుడైతే వాళ్ళ గిట్టుబాటు ధర రాదో వాళ్ళు పండించిన పంట సకాలం ఇప్పుడు చూడు ఇంకా నెల అవుతుంది వీళ్ళు ప్రకటించి ఇంకా కొంతమంది మొన్న నలగొండ నేను వేరే విషయం పోతే ఆడ ఆరవస్తు కూస్తున్నారు ఇంకా వాళ్ళది వరి మన వడ్లు కొనలేదు.
కానీ సార్ టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు రైతుల్ని ధనవంతులుగా చేసేందుకే ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటూ ఉన్నాం రైతులు ధనవంతులు అవ్వటం కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగానే రైతులు ధనవంతులయ్యే పరిస్థితిని కాంగ్రెస్ అడ్డుకుంటుందా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా అంటే ఏం చెప్తారు రైతుల్ని ధనవంతులు చేస్తున్న గుణవంతులు చేసిన పక్కన పెట్టి రైతులు మీ పార్టీతోనే పుట్టలేదు రైతులు ఎప్పటి నుంచో పుట్టిండ్రు ఎన్నో సంవత్సరాలు పంటలేసినారు ఆ రైతులు ఇప్పుడు నిజామాబాద్ రైతులేమి మెదక్ రైతులేమి కొంతమంది మహబూబ్నగర్ రైతులేమి ఆ రైతులే హైదరాబాద్ వచ్చి ఆడు పండిన పంటను తీసుకొని భూములు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్నారు రైతులు ఈ టీఆర్ఎస్ పార్టీతోనే రైతులు లేరు కదా అంతకుముందు రైతులు లేరా పంటలు పండించలేదా జనాలు తినలేదా మీరు వచ్చినాక మేము రైతుకి ఏమో చేస్తున్నాం మేము ఏదో చేస్తున్నాం ఇప్పుడు తండ్రి ప్లాట్ కొంటే కొడుకు ఇల్లు కట్టాల్సి వన్ బై వన్ గత గవర్నమెంట్లు ఏమన్నా చేస్తే పొలం కొట్టి ఇప్పుడు ఇంకోటి చేస్తుందంటే మొత్తం మేమే చేసినాం మొత్తం మా ఏమిలో అయింది అనేది అది ఎవరన్నా నమ్ముతారా నచ్చుతారా 2014 కన్నా ముందు రైతు లేడా వరి పండించలేదా చెరుకు పండించలేదా పసుపు పండించలేదా అల్లం పండించలేదా కానీ ఇక్కడ టీఆర్ఎస్ ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు సార్ ప్రపంచం మొత్తం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ ఉంది రైతాంగం విషయం కానీ ఉండి డెవలప్మెంట్ విషయంలో అంతా మన వైపే చూస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు నిజంగానే చూడట్లేదా అంటే ఏం చెప్తారు నిజంగా డెవలప్మెంట్ చూడట్లేదా డెవలప్మెంట్ అవుతుందా ఎమ్మెల్యేలు చెప్తే ఎంపీలు చెప్తేనే కాదండి డెవలప్మెంట్ అనేది చూస్తుంటే మన సీఓటర్ సర్వేలో ముఖ్యమంత్రి 16 స్థానం వచ్చింది వీళ్ళు చెప్పుకుంటారు నంబర్ వన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ నంబర్ వన్ అండి ఎక్కడ నంబర్ వన్ ఉంది చూడలేదా మనం నంబర్ వన్ ఉంది మోసం చేయడం నంబర్ వన్ ఫామ్ హౌస్ కట్టడం నంబర్ వన్ ప్రగతి పనులు కట్టుకోవడం నంబర్ వన్ ప్లాటింగ్ తీసుకోవడం నంబర్ వన్ రియల్ ఎస్టేట్ దాని నంబర్ వన్ ఒక ఫామ్ హౌస్ ఒక సొంత హౌస్ ఒక క్యాంప్ ఆఫీసు ఎన్ని ఉంటాయండి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి అక్కడ ఫామ్ హౌస్ కొడుకు ఇక్కడ ఫామ్ హౌస్ అక్కడ ప్రగతి భవన్ ఈ డబుల్ బెడ్రూమ్ అది ఎక్కడ లేదే ఇది ఏదో వాళ్ళు కట్టిస్తేనే బాగుంటుంది కానీ అన్నీ నేనే కట్టుకుంటా అన్నీ నేనే చేస్తా అంటే ఇక ప్రజలకు ఏం వేస్తాం మనం ఎన్ని లక్షలు కొట్టి 300-400 అప్ప అయిపోయింది కాలేదా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ఉన్న మిగులు బడ్జెట్ను 400 అప్ప చేసి కూర్చుంటే అందులో వస్తాయి కదా పోనీ మొత్తం ముఖ్యమంత్రులు అందరిలో తీసుకొని తీసుకుంటా 420,000 పెద్ద జీతం అందులోనే వస్తాయి ఇవి ఎమ్మెల్యేలోనే వస్తాయి ఎంప్లాయీస్ జీతాలు కట్ చేస్తున్నావు ఎమ్మెల్యేలు కూడా 2 మూడు నెలలు జీతాలు కట్ చేయి అంటే కరోనా పనికొస్తుంది 75% కోత విధిస్తున్నారు కదా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లే ఉన్నారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ కరోనా సమయంలో 75% వాళ్ళ జీతాల్లో కోత విధించారు కదా మా కడుపు కట్టుకొని అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు పాపం వాళ్ళు కడుపు కట్టుకొని చేస్తుంటే ఎందుకు ఉత్తిగా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అనేది నా ప్రశ్న కడుపు కట్టుకొని మీరేదో దారదత్తం చేసి మీరేం చేయట్లేదు ఎంత అప్పులు చేసిండ్రో ఎంత తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు వాళ్ళకేదో రైతులకు మళ్ళీ ఇప్పుడు ఏదో రైతు బంధు చెప్పిన పంట ఏమని రైతు బంధు పెట్టి ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారంటే ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్రజలకు తెలుసు ఏదో మనం ఇస్తున్నాం ఎవరు ఇంట్లోకెళ్ళి ఇస్తలేదు గతంలో కూడా చెప్పిన ఇది ప్రజలు కట్టిన సొమ్ము ప్రజల పన్నులు అవి తీసిస్తున్నారు తక్క పడితే మీరు అప్పులు చేస్తున్నారు తప్ప మీ ఇంట్లోకి వెళ్ళి మీ జేబులోకి వెళ్ళి ఏమి ఇస్తలేదు సార్ ఏదైతే మనం లోకల్ విషయాలు మాట్లాడుకుంటే మీరు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అందులోనూ టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి పెద్ద ఎత్తునే జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి మంత్రి కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే 150కి దగ్గరగా 150 సీట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏంటి లోకల్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి కార్పొరేటర్లు ఎలా పనిచేస్తున్నారు అంటే అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు లో ముఖ్యమంత్రి మీరే ఎమ్మెల్యేలు మీరే మంత్రులు మీరే స్థానిక ఊళ్ళలో ఉన్నదైతే మాకు తెలుస్తుంది ఈడ నేను మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లు అంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో నిజామాబాద్ పోయింది ఒక కాన్సెప్ట్ రోడ్డు దోబెట్టిండ్రు రేపు పొద్దున ఈ కార్పొరేటర్ మా కార్పొరేటర్ గెలిపకపోతే ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది ఈ మోరు ఇట్నే ఉంటుంది ఎమ్మెల్యే నేను మంత్రి మా లీడరే మేమిద్దరం అనుకుంటేనే ఫండ్స్ వస్తాయి మేము వస్తేనే ఇదే వస్తాయని చెప్పి వాళ్ళు బాగా జనాలకు భయపెడుతున్నారు ఇంకా వాళ్ళ జనాలు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వస్తుందేమో లేకుంటే రోడ్డు వేస్తారేమో ఈ మోరి కడతారేమో ఇవి వేయకుంటే మళ్ళీ ఇబ్బంది ఏమో అని చెప్పి వాళ్ళు
భయా నయానో భయానో వాళ్ళు గతంలో ఎలక్షన్ లేచారు. ఈ ఐదు నాలుగేళ్ళు చేసిండ్రు, ఏ చూసిండ్రు, ఎవడు ఇసుక కంకర ఏడవ అనిపిస్తే ఉసులు, ఏడ ఇల్లు కట్టుకుంటే ఉసులు. ఆ భయంకు భక్తికి ఈ వాళ్ళని చూసిండ్రు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆ దాని కంపారిజన్ అన్ని ఉంది. 2009లో మీరు పోటీ చేయలేదు, 2014లో 99 వచ్చినాయి. 2009 నుంచి 15 ఏళ్లలో మీరు ఏ స్థాయికి ఎదిగినారు, ఏ ఏ రకంగా భయపెట్టిన వాళ్ళను అనేది మనం చూసినాం. కానీ రేపు పొద్దున ఎలక్షన్లో మనుషులు వాళ్ళ డెవలప్మెంట్ అధికారం లేకున్నా మాతో పాటు మాకు అన్ని రకాలుగా అండదండలు లోకల్ ఎవరైతే పబ్లిక్లో ఉన్నారో ఆ నాయకులను గుర్తించి ఓట్లు ఖచ్చితంగా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఒకరికే ఒకటే రాజ్యం, అట్లాంటి తెలుగుదేశమే ఉంటుండే, అట్లాంటి కాంగ్రెసే ఉంటుండే, ఈ టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? అవునా కదా, ఎప్పుడు ఒకరు అండ అత్తది కొన్న రోజులు కోడలు కొన్న రోజులు నడుస్తుంది. ఈరోజు కోడలు రేపు అత్త కాదా? అట్లా చేంజెస్ ఉంటాయి పబ్లిక్. కానీ ఇదే ఇప్పుడు మన నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటే, కుక్కట్పల్లి విషయమే తీసుకుంటే, కుక్కట్పల్లిలో చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు. అది గతం. కాంగ్రెస్ నాయకులందరూ అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు అసలు అభ్యర్థులే లేరు రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నిలబడటానికి ఈ డివిజన్లో అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైపోయిందా జీహెచ్ఎంసీ పరిధిలో అనేది నా ప్రశ్న. అట్లే ఉండదండి. ఇప్పుడు మనవుడు చెప్పిన ఎవరైతే దోసుకున్నారో వాళ్ళు దాచుకున్నాక పోయింది. ఈ మారేటోళ్ళు ఎట్లా అంటే వాళ్ళ అవకాశాలు, వాళ్ళ సంత లబ్ధి పొందడము, వాళ్ళ సంతాన గురించి వాళ్ళు పోయారు. కానీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉన్న వాళ్ళు ఈ రోజు వరకు ప్రతి డివిజన్లో 4 నుంచి 5 మంది క్యాండిడేట్లు మేము ఇలా పడతాం అనే క్యాండిడేట్లు ఉన్నారు. అట్లేం లేదు. ఎవరైతే పార్టీని పట్టుకొని ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని దగ్గరగా ఉన్నారో వాళ్ళను గుర్తించి మా ఎంపీ గారు క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. ఆయన ఆలోచన విధానంగా టికెట్లు వస్తాయి. దాని ప్రకారంగా గెలవనికే కూడా 100 రూపాయలు మేము 5 నుంచి 6 కార్పొరేట్ గెలిచే మేము ఆలోచనలో ఉన్నాం. సార్, పైనుంచి కింద వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు అనే ప్రచారం పెద్ద ఎత్తునే సాగుతుంది. అంటే ఇది నా ప్రశ్న కాదు, మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కళ్ళు రేజ్ చేస్తున్న ప్రశ్న. ఇదే నియోజకవర్గానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే వెంగళరావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, అదేవిధంగా నాగిరెడ్డి గారు కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. అంటే ఒక నాయకుడి కార్యక్రమాలు ఇంకో నాయకుడికి పడవు, కలిసి రారు వీళ్ళు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా నెగ్గుకు రాగలరు, సీనియర్ల మధ్య సఖ్యత లేకపోతే అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఛత్రి ఉంటుందండి, ఛత్రి ఉంటే కదా ముళ్ళు అక్కడ చుట్టూ ఉంటాయి. కానీ ఫైనల్గా కలిసేది ఒక దగ్గర కలుస్తాయి కదా, అది కలిసిన ఛత్రి ఓపెన్ అవుతుంది. అట్లా మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళకు ఎవరేం పని చేస్తున్నారో అనేది వాళ్ళకి తెలుసు. మేము కార్యక్రమం ఆడ ఆయన చేస్తున్నాడు, ఈయన నేను చేస్తున్నాను, ఇంకో దగ్గర చేస్తున్నారు. అట్లా పేపర్లో 4 దిక్కుల 4 డివిజన్ల కార్యక్రమాలు అయినాయి అన్నట్లు వస్తుంది. మళ్ళీ వీళ్ళందరూ ఎంపీ గారు జిల్లా అధ్యక్షులు గారు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒక దగ్గరకు వస్తారు. ఈ జిల్లా అధ్యక్షులు ఎంపీ గారు కలిసి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ జరుగుతుంది. డిసైడ్ చేసేది జిల్లా ప్రెసిడెంట్, ఎంపీ పార్లమెంట్ సభ్యులు, దాని తర్వాత మాకు ఎమ్మెల్యే లేడు కాబట్టి పార్లమెంట్ సభ్యులు ఉంటారు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు. అంటే ఈ ముగ్గురు ఈ పార్టీలందరూ ముగ్గురు కలిసి నేను తీసుకుంటారు. దానిలో మేము అందరం సమాయత్తం అవుతాం. అంటే జిల్లా అధ్యక్షులుగా కూనా శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, ఎవరైతే పార్టీ సీనియర్లు ఉన్నారో వాళ్ళని కలుపుకొని కార్యక్రమాలు చేయడంలో ఎంతో కొంత విఫలమవుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు ఈ జిల్లాకు సంబంధించి? మాకు సంబంధించి, మా కుక్కట్పల్లి నియోజకవర్గం సంబంధించి అందరిని కలుపుతున్నాడు. ఏ విషయంకి వచ్చినా కానీ అందరికి ఫోన్లు చేస్తున్నాడు, ఫోన్లు చేసి అందరిని పిలుస్తున్నాడు, ఇది కూర్చున్నాండి, ఇల్లు పడండి, కార్యక్రమాలు చేయండి అని చెప్తున్నాడు. మాకు అటువంటి లోటు ఏం లేదు. జిల్లా అధ్యక్షుడు గారు వచ్చినాక మా దగ్గర మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన కూడా ప్రతి విషయంలో స్పందిస్తున్నాడు, వస్తున్నాడు. నిన్న కూడా చిన్న కార్యక్రమం ఉంటే మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కార్యక్రమం ఉంటే సీనియర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చనిపోతా. ఇప్పుడు వేరే పనులన్నీ చేస్తారు. కానీ అల్టిమేట్లీ ఛత్రి టైప్లో అసలు టైంకు అందరు ఒక దగ్గర కలుస్తాం. దాంట్లో ఏ రకమైన అనుమానాలు లేవు. వెంగళరావు అయితేనేమి, నాగిరెడ్డి అయితేనేమి, ఇంకో సీనియర్ నాయకుడు ఇంకో సీనియర్, కానీ కలిసేది మాత్రం అందరూ ఒక దగ్గరే, ఒక కాంగ్రెస్ గూడు కింద అందరం పనిచేస్తాం. గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు సందర్భంగా ఇప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, అప్పుడు మంత్రిగా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారం సందర్భంగా ఇంకొక మాట కూడా అన్నారు, గాడిదకి గడ్డేస్తే పాలు ఇస్తుందా అని చెప్పి కేటీఆర్ గారు ఒక ఉపన్యాసంతో ముందుకెళ్లారు. మరేంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా మీ నియోజకవర్గంలో, ఎంతమందికి వచ్చినాయి?
డబుల్ బెడ్రూమ్ మొన్న మా ఎంపీ గారు పట్టణం కోసం పెట్టింది కదా, డబుల్ బెడ్రూమ్ ఏడొచ్చినాయి మూడు జాగా తింటే చిత్తారామవాసి రాని లేదు అంటే ఆడ అయిపోయినా షో చేసిండు. రెండు బస్తీలకు పోయినాం, రెండు పట్టణంలో కోసారి రెండు బస్తీలు తిరిగి ఏడు నియోజకవర్గ తిరిగేటలకు ఇంకోటి ముంగలు తీసుకొచ్చి ఈయన అది డ్రోన్ పెట్టిండు అది పెట్టిండు అని చెప్పి ఆయన్ను ఒక భయభ్రాంతులు కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. గాజులకు గడ్డేస్తే పాలిస్తే అన్నప్పుడు 2004లో మీకు కట్టినాయా, 2009 మీకు కట్టినాయా, 2009 అసలు ఒక కార్పొరేట్ కూడా ఇవ్వట్లేదు కదా మీరు, అది మీకు వర్తించదా? 2009, 2004, 2007 బై ఎలక్షన్లు, 2009 ఎలక్షన్లు మీకు వర్తించదా? ఒక ఏళ్ళు మనం చూపిస్తే మూడేళ్ళు మనం చూపిస్తున్నాయి కదా. జిహెచ్ఎంసికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తూ ఉన్నాము, రోడ్లు వేస్తూ ఉన్నాము, సీసీ రోడ్లు, వీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే మేము కొత్త లైన్లు వేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము వచ్చేటప్పుడు చూసాము మీ ఇంటి దగ్గరే పొంగి పొర్లుతూ ఉంది, ఎలా ఉంది ఓవరాల్గా, నిజంగానే అభివృద్ధి జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఫ్లైఓవర్ నిన్ననే పుట్టినాయా, ఆరేళ్ళలో పుట్టినాయా? భరత్నాథ్ ఫ్లైఓవర్ ఇప్పుడే పుట్టిందా? భరత్నాథ్ ఫ్లైఓవర్ లేదా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ లేదా, కూకట్పల్లి ఆర్ఓబి లేదా, బాలనగర్ ఫ్లైఓవర్ మేమే కదా చేసింది, ఇప్పుడే వచ్చినాయి ఫ్లైఓవర్. మేమే అసలు చూపించింది ఫ్లైఓవర్ అనేది చూపించింది కాంగ్రెస్ పార్టీ. దానికి జనాభా వెళ్ళిన కొద్దీ నువ్వు కాదు వేయాలి ఖచ్చితంగా, నీ పని నీ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ ఇట్. నువ్వు ఒక్కడే చేస్తా, నేనే చేస్తున్నాను కాదు, ఇది వంశపారంపర్యంగా వచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా నువ్వు మంత్రి ఉన్నావు, మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వు చేయాలి, అది నీ బాధ్యత. నేను చేసినా నేను చే నువ్వు చేయవు, ప్రజలందరికీ అవసరం అనుకున్నాక మనం చెయ్యాలి, అది దట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ ఇట్. అవునా కదా, రోడ్లు వేయాలంటే రోడ్లు ఇప్పుడు ప్రజలు పన్నులు కడుతున్నా రోడ్లు వేయాలి, ప్రజలు జనాభా పెరిగింది ఫ్లైఓవర్ కట్టాలి. ప్రజలు పార్టీల విషయం పక్కన పెడదాం, కేసీఆర్ గారి అభివృద్ధి పనులను చూసి సినిమా వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారు నెంబర్ వన్ అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు నిన్నే ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అనవసరంగా హడావిడి చేస్తూ ఉన్నారు, నెంబర్ వన్ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి, కేటీఆర్ నెంబర్ వన్ అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా వాళ్ళని సైతం ఆకర్షించగల అభివృద్ధిని మేము చేస్తున్నాం అని టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు, ఎలా చూడాలి ఈ పోసాని కృష్ణమురళి గారి ప్రెస్ మీట్ని అంటే ఏం చెప్తారు? 2004 నుంచి 2014 వరకు పోసాని కృష్ణమూర్తి సినిమాలు ఏడవేరు, చిత్రపుర కాలనీ కట్టినప్పుడు వీళ్ళు ఇక్కడ వేరు, వీళ్ళంతా వీళ్ళు కనపడలేదు. వేలకు వేల మంది చిత్రపుర కాలనీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమాలకు ఎప్పుడో కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసింది, రాజశేఖర రెడ్డి గారు ఫైల్ తీసి చిత్రపుర కాలనీ కట్టిండు, తెలుసు కదా అందరికి. అప్పుడు వీళ్ళు అంతా ఏడవేరు, సినిమాలు ఏ సినిమాలో అవకాశం వస్తే ఆ సినిమా కలర్ వేసుకుని వచ్చేటోళ్ళు వీళ్ళు అరవింద్ రెడ్డి గారి గురించి మాట్లాడదు, వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు పోసాని గీసాని సినిమా అనుకుంటాడు. రేవంత్ రెడ్డి అభిమానులకి కాంగ్రెస్ అభిమానులు బయటకు వస్తే పోసాని రోడ్డు మీద తిరిగిపోతేమనుకుంటున్నాడు. నిన్న చూసిన పిచ్చి పిచ్చి మాటలు సినిమాలో మాట్లాడుకో, వ్యక్తిగతంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుల గురించి మాట్లాడితే మాత్రం ఈపులు వలుపుతాయి, జాగ్రత్త. మీరు చెప్తూ ఉన్నారు గతంలో చాలా అభివృద్ధి పనులు మేము చేశాము, ఫ్లైఓవర్లు మేము కాదా కట్టింది, మేము కాదా చూపించిందని, కానీ మీరు చేసిన పనులను ప్రజలకు చూపించుకోవటంలో విఫలమవుతూ ఉన్నారు చాలామంది సీనియర్ నాయకులు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నాగిరెడ్డి గారు కూడా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు, ఇతర పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు, కానీ ప్రజలకు మీరు చేసిన పనుల గురించి చెప్పడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఒక్కొక్కసారి ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పోవాలంటే మూడు రోడ్లు ఉంటాయి, ఇట్లా పోతే బాగుంటుందని చెప్తే అది లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తుంది, ఇట్లా పోతే తొందరగా అట్లా ఒక ఎలక్షన్లో జరగవచ్చు. మనం కూడా చూసినాము స్టేట్లో మినిస్ట్రీ ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, కింది లెవెల్లో ఎందుకు పనిచేదు డెవలప్మెంట్ అవుతుంది అనేది ఆలోచన ఉంటుంది. మొత్తం రాష్ట్రాన్నే నీకు ఉపజెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయితే మొత్తం డెవలప్మెంట్ చేయమని చెప్తుంది, నేను గాడ గెలిచినాం గీడ గెలిచినాం గీడ గెలిచినామని కాదు. నిష్పక్ష ఇది ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగి బ్రహ్మాండాలు పెట్టి ఇంకోటి చేసి ఇంకోటి చేసి చేసి ఏదో మొన్న ఎలక్షన్లో గెలిచింది, కానీ ప్రతి ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఉండవు. ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటారు గతంలో ఏం జరిగింది ఇదని, మేము చెప్తేనే కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము కట్టలేదా, అవుటర్ రింగ్ రోడ్ మేము వేయలేదా, ఫ్లైఓవర్లు మేము కట్టలేదా, ఇప్పుడు ఖైరతాబాద్ రోడ్ కూకట్పల్లికి మేము వేయలేదా, ఐడియల్ రోడ్ మేము వేయలేదా, గోదావరి నీళ్ళు మేము చేయలేదా, మీరు తెచ్చినారు, ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్టు కొందరికి అనుకుంటారు ఇంతకన్నా గతి మంచిగా అవుతుంది మనకు, ఈ షర్ట్ వేసుకుంటే ఈ షర్ట్ తరగతి ఇది ఎంత అరే ఇది బాగుందేమని చూసి చేసుకుంటారు తప్పులేదు, కానీ అది బాగాలేదని చెప్పి అర్థమైతే మళ్ళీ ఇదే పాదానికి వస్తారు.
నేననేది కూడా అదే సార్. ఇప్పుడు సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారు, మీలాంటి సీనియర్ నాయకులు కేవలం ఏమన్నా ఎన్నికలు వచ్చినప్పుడే గల్లీల్లో కనిపిస్తూ ఉన్నారు, మిగిలిన సమయంలో ప్రజల మధ్యలో ఉండట్లేదు ఒక బలమైన ప్రతిపక్షంగా అనే మాట వినిపిస్తూ ఉంది, దానికి ఏం చెప్తారు? మేము రోజు ప్రజల పక్ష ప్రజల మధ్యనే ఉంటున్నామండి. ప్రజలకు సమస్యలు వస్తే లోకల్ సమస్యలు బాగా ఏం సమస్యలు ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే పూర్తం కనిపిస్తాం. మా షోకి ఏం లేదంటే మేము మీడియా ముందుకు వచ్చి నేను అది చేసిన ఇది చేసిన అంటే దుర్దశాంతి ఏంటంటే పెద్దోళ్ళని కూడా ఊకే సతాయిస్తున్నారు, వాళ్ళు కూడా రాయలేని పరిస్థితి. మా మిత్రులు చాలామంది పెద్దోళ్ళు మేము బాబు ఫోటో వచ్చి అన్నకి చూడండి అన్నకి శాస్త్రలేమోనని అని తప్పించుకుంటున్నారు. తప్పించుకున్నాడు ఎందుకో మాకు అర్థమవుతుంది, వాళ్ళు రాసిన అడేయట్లేదు. తెలంగాణ ఉద్యమంలో గదే పరిస్థితి జరిగింది మాకు. ఒక సైడ్ కాంగ్రెస్లో ఉండి కొట్లాడతలేదు అని చెప్పి అప్పుడు బల్లం చేశారు. తెలంగాణ మేము కొట్లాడతలేదు కదా, ఇస్తున్నామని తెలంగాణ ఇచ్చినాం. తెలంగాణ ఇవ్వడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, రైతులు, ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ కావాలని కోరుకున్నాడు అని చెప్పి తెలంగాణ మేము ఇచ్చినాం. వీళ్ళు ఇద్దరు ఎంపీలు, ఓ నలుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు పోయి వెళ్ళాడితే తెలంగాణ రాలే. తెలంగాణ మొత్తం దేశంలో ఉన్న అందరు పార్లమెంట్ సభ్యులను, అందరు నాయకులను, యూపీఏ మిత్రపక్షాలను ఒప్పించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. మొన్న జూన్ 2వ రోజు ప్రతి సోమవారం గుర్తుకొస్తుంది. ఆ 2వ తారీఖు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల తెలంగాణ వచ్చింది, మేము కృతజ్ఞత తెలుసుకుంటామని ముఖ్యమంత్రి గారు స్వయాన అసెంబ్లీలో విన్నది చెప్పింది. మీరు కూడా విన్నారు, తెలంగాణ గురించి కొట్టాడింది మేమే, తెలంగాణకి ఇచ్చింది కూడా మేమే. తెలంగాణ ఇచ్చినాక ఏదైనా మంచి పరిపాలన అంటే ఏదైనా చేద్దామంటే మాకు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళు లాక్కుందాం, వీళ్ళు లాక్కుందాం, వీళ్ళు లాక్కుందాం, ఏం చేసుకుంటావు లాక్కొని? చేసేదేం లేదు. ముఖ్యమంత్రికి సరిపడే మెజార్టీ మీకు ఉన్నది, చేయండి. కార్పొరేటర్లు ఉన్నారు, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసి మేము అడ్డుపడతామా? ఇక్కడ మంచి రోడ్ వేస్తే ఎందుకు వేసాం అని అనం కదా మేము. మేము ఎప్పుడను ఇక పలానా రోడ్ వేస్తున్నాయి, పలానా ఆయన వచ్చి అడ్డుకుంటున్నాడు అంటే మీరు వచ్చి ప్రశ్నలు పిలిచి ఒక ఈయన కాంగ్రెస్ ఆయన అడ్డుకున్నాడు అని అంటే మేము ఒప్పుకుంటామని. మీరు చేయలేకపోతుంది, చేయట్లేదు చేయట్లేదు అని మేము చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. మేముంటాం ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ప్రత్యేకంగా కూకట్పల్లి నియోజకవర్గంలో జనార్దన్ రెడ్డి అని అంటే మీకు తెలియడం లేదు. బీజేఆర్ అంటే అన్నా అంటే నేనున్న గరీబోలో బిడ్డ, అర్ధరాత్రి పిలిస్తే పల్కిరోడు, ఆయనతో మేము కలిసి పనిచేసినాం. ద సేమ్ టైం సర్వే సత్యనారాయణ గారు, ఇప్పుడు రేవంత్ అన్న గారు, అందరు పబ్లిక్ నాయకులు కదా. మరి గసంతులతో మేము పనిచేసినప్పుడు ఇట్లా ఒంకరటింకర పనులు ఉన్నాయి. మరి కరెక్ట్ పనులు ప్రజల గురించి ఏది వచ్చినా మేము ప్రతిపక్షమైన పాలపక్షమైన కలిసి వస్తాం, కలిసి పని చేద్దాం. రైట్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 6 సంవత్సరాలు గడుస్తుంది సార్. పెద్ద ఎత్తున అవతరణ వేడుకలను కూడా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 6 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా 6 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఏంటి మరి ఓవరాల్గా అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ 6 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? అభివృద్ధి ఏ లెవెల్లో ఉందో ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళం, తెలంగాణ జై తెలంగాణ మేమో మొన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాం నిరసనలు చెప్తే. ఎందుకు నిరసన చెప్పాల్సి వచ్చిందో మీడియా అంతా చూసింది. ఎవరైతే నై తెలంగాణ, తెలంగాణ అవసరమే లేదు, తెలంగాణకు సంబంధం లేని పార్టీలలో ఉండి తెలంగాణ గురించి కొట్లాడడం వాళ్ళందరూ మొన్న ఏది పగిడీలు పెట్టుకొని బ్యానర్లు పెట్టుకొని వాళ్ళు పండుగలు చేసుకున్నారు. మేమేమో జైలు పొంటి పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అది పబ్లిక్ మీడియా మొత్తం మన 2వ జూను మీరు అందరు చూసి కనీసం మేము జెండా ఎగరేద్దామని కూడా నిజమైన తెలంగాణ వాళ్ళు తెలంగాణ కుట్లాలలో జెండాలు ఎగరేద్దాం. మేమనుకుంటే జెండాలు ఎగరేయకుండా జెండాలు వద్దు, మీరు పోలీస్ స్టేషన్లో ఉండండి, మేము జెండాలు ఎగరేస్తామని చెప్పి సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్లు అయింది. మనం మాకే సిగ్గు అనిపించింది మనం చూస్తే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు నాగిరెడ్డి గారు, ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళందరూ మొన్న అవతరణ దినోత్సవం రోజు జెండాలు ఎగరేశారు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పదలుచుకున్నారా? కాదా, మీరు చూస్తలేరా? మంత్రులు ఎవరు ఉన్నారు, కార్పొరేటర్లు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఉన్నారు, ఎవరున్నారు మనం చూస్తలేమా? నిజమైన తెలంగాణ వాళ్ళు తెలంగాణ కొట్లాడిన వాళ్ళు ఉండి వాళ్ళకి టికెట్లు ఇస్తే, వాళ్ళు గెలిస్తే, వాళ్ళు మంత్రులు ఉంటే మేము సంతోషపడేవాళ్ళం. నేను ఇప్పుడు కూడా సంతోషపడతాను. మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఎవరైతున్నారో, ఇప్పుడు మా దగ్గర ఒక గొడ్డిముగ్గుల పద్మారావు అని ఉన్నాడు, తెలంగాణ జేఏసీలో మేము టీఆర్ఎస్లో ఆయన ఉన్నాడు, విస్కి వేసారి పోయి మళ్ళీ మొన్న మా కాంగ్రెస్లోకి వచ్చింది ఆయన, అంటే మా రాముల నాయక్ అని ఉన్నాడు లేదా? ఎంతమంది తెలంగాణ గురించి కొట్టాలి జెండా పట్టిన వాళ్ళందరూ ఏడున్నారు? ఇప్పుడు మంత్రులు ఎవరున్నారు?
ఎమ్మెల్సీలు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరున్నారు, కార్పొరేటర్లు ఎవరున్నారు, నిజమైన తెలంగాణ గుట్లాడినోళ్ళు ఎవరు? నాగిరెడ్డి గారు మనస్ఫూర్తిగా చెప్పండి, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తారనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నాగిరెడ్డి గారు ఏదన్నా సూటిగా చెప్తారు, చాలా సున్నితంగా చెప్తారు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మీ అభిమానులు చెప్తారు, మేము కూడా 2-3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందా, అసలు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుందా అని మేము అనుకోలేదు. 2004లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది, 2009లో టీడీపీతో కలిసి పనిచేసింది. అప్పుడు ఎన్ని గెలిచిందో ఆ తర్వాత ఎన్ని గెలిచిందో ఉంది. నీకు ఇంకా వీళ్ళు అధికారం రారు అనుకున్నాం. ఒకసారి పబ్లిక్ అవకాశం ఇచ్చింది వాళ్ళు కూడా, 2014 అవకాశం ఇచ్చింది. దాన్ని వాళ్ళు కాపాడుకుంటే బాగుంటుంది, కానీ కాపాడుకుంటారేమో అని 18లో కూడా ఇచ్చాను. దాన్ని ఇంకా విస్మరిస్తే ఏం చేస్తారు? అదే కాంగ్రెస్ బాగుంది కదా అని పబ్లిక్ మారుతారు. ఎందుకు మారు? అట్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు కదా, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతం కానీ ఇప్పుడు మంచి ఒప్పుకున్నది. ఈ మధ్యకాలంలో ఇంకా మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో, మొన్న జూన్2 రోజు ప్రాజెక్టుల దగ్గర నిరసన కార్యక్రమం అయితేనే, మొన్న ఈ మధ్య జరుగుతున్న ఈ జనవాడ ఇవన్నీ చూస్తే పబ్లిక్లకు అర్థమవుతుందా ఏం తప్పు చేసిందని రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారని? డ్రోన్ కెమెరాలు పెళ్లిళ్ళ షూటింగ్లు చేస్తారు, పెళ్లిళ్ళు చూస్తారు షూట్ చేస్తలేదా? ఈయన పాకిస్తాన్ బార్డర్లోనో లేకుంటే చైనా బార్డర్లో పోయి అన్ని బిట్స్ చూసి ఆడాలా కాదు కదా? దాన్ని జైలు పంపించాల్సిన అవసరం వచ్చిందా? అంటే ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లోకి, అందులోనూ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల స్థలాల్లోకి, వాళ్ళు ఉండే ప్రదేశాల్లోకి స్వతహాగా డ్రోన్ కెమెరాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు కదా, అది రాజ్యాంగానికి విరుద్ధం కదా అనేది టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట. మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మానవ హక్కులు కాదు, మీరు ఒకవేళ అది మిస్టేక్ ఇది చేసి ఉండాలంటే ఇవ్వ నాది ఎందుకు డ్రోన్ నాకు ప్రాపర్టీ గిరి అని చెప్పి గారోజు బయటపడేసింది అయిపోతుంది కదా, ఇంత దూరం రాదు కదా. ఒక ఎమ్మెల్యే అవునని ఒక ఎమ్మెల్యే కాదని ఆడాలే చెప్పుకుంటున్నారు. ఒక వాళ్ళు చెప్పిందానికి పొత్తలేక చెప్పుకుంటున్నారు కాబట్టి మేము పబ్లిక్లో చూ 111 జీవో విషయంలో గరీబులకు అట్టడు వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది, వీళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది, ఇది కట్టినరు ఇది కట్టింది కూలగొట్టిందని చూపించే ప్రయత్నం అది. ఇప్పుడు అక్కడ లోకల్ పబ్లిక్ కోరిక మేరకు కదా, నీవున్నావు నేనున్నా ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వచ్చి కూలగొట్టిందని అంటాం. అదే కాదు కట్టింది కదా, కాదు కూలగొట్టలేదు ఏదైనా కట్టిందని చూపించే ప్రయత్నం చేస్తున్నాం అది. నీవే ఓపెన్గా తీసుకొచ్చే దాని ఏం కట్టలేదని చూపించండి, ఇంత దూరం రాదు కదా. కానీ నాగిరెడ్డి గారు మీ పార్లమెంట్ సభ్యులు గారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు, పోరాటాలకి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పి మీరు ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారి మీద చాలా మీడియా సంస్థలు కూడా కొన్ని కథనాలు ప్రచురించాయి, గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే శేర్లింగంపల్లికి సంబంధించి గోపన్పల్లి భూములు కానివ్వండి, వట్టినాగులపల్లిలో రేవంత్ రెడ్డి గారి అనుచరులు వాళ్ళ బంధువుల పేరు మీద ఎవరైతే పేదలు ఉంటారో బడుగు బలహీన వర్గాలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పట్టా భూములు లాక్కొని ఇవన్నీ కబ్జాలు చేశారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా బలంగా చెప్తున్నారు. ఈ వట్టినాగులపల్లికి సంబంధించిన అంశం కూడా దాంట్లోని దాని పరిధిలోకే వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా కబ్జాలు చేశారు, చాలా భూములు ఆక్రమించారని చెప్పి వాళ్ళు చాలా బలంగా ఒక ప్రచారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మార్చి 1కి జరిగింది కదా వ్యవహారం, మార్చి 1 నుంచి అసలు మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ 15 రోజులు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు రికార్డులు అన్నీ మీ దగ్గర ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే ఉంది. అవి తీసుకొచ్చి ఎన్క్వైరీ చేసి ఏదైతే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో నిన్న మా ఎంపీ గారు చెప్పారు, నేనే గడపర తీసుకొని కూలగొడతాను, మీరు పోయి కూలగొట్టండి, మేము వద్దాన్నా, మేము వద్దాలే కదా, రేపు పొద్దున రెవెన్యూ రికార్డు తెప్పించుకో, చూడు వెరిఫై చేయి, ఆడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో, మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోయి కూలగొట్టి, మేమైతే వద్దాంలేం కదా. నిన్న మా ఎంపీ గారు కూడా చెప్పింది గంటా పదంగా, నాది కానీ మా బామ్మది కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంది ఏదన్నా ఉంటే ఏ భూమే లేదు, అది లీగల్ అనుకో ఇల్లీగల్, ఇది ఏదైతే ఇల్లీగల్ ఉందో మొత్తం కూలగొట్టి పడేది. మా ఎంపీ గారు చెప్పారు, నేను చెప్తాను ఆయన కూడా చెప్పింది, నేను ప్రెస్లో మీరు విన్నారు కదా. మరి శాతయాగం మధ్యలో పర్వ అన్నట్టు నీవు చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏదో మీడియా, ఏ మీడియా వరకు ఉందండి మీడియా అని తీయడందో మాకు తెలియదా, నయాబెట్టు భయపెట్టు మీడియా, మేము చెప్తున్నాం వాళ్ళకి 15 ఏళ్ళ నుంచి మేము పబ్లిక్లో ఉన్నాము, మీడియా వాళ్ళతో సంబంధాలతో మీడియా వాళ్ళ మిత్రులతో సపోర్ట్తో మేము ఈరోజు ఈ నాయకుల స్థాయికి ఎదిగినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినట్టు ఆ నాయకులు ఈ మీడియా వాళ్ళ సపోర్ట్తో. కానీ ఇప్పుడు ఏ మీడియా కూడా మా పేరు కూడా రాస్తలేదు కదా, చూపిస్తలేదు కూడా, ఏదో అభిమానంతోనో లేదా ప్రేమతోనో ఏదో ఇటువంటి సందర్భాలు వచ్చి మాకు ఏదో ఇంటర్వ్యూ అవకాశం దొరుకుతుంది. కానీ ఏ మీడియా
చూపించలేదు. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు అదే అనుభవించినాం మేము. అన్నా మేము రాస్తున్నాం అన్నా వాళ్ళు చూపిస్తలేరన్నా వాళ్ళు వేస్తలేరా అన్న అన్నారు. మేమే అంటుండే అప్పుడు ఈనాడు ఏనాడైనా మా పేరు రాస్తుందని అంటుండే. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. వందనాయన వృద్ధుని ఈనాడు అక్కడే పోయింది. ఇక అన్ని ఒకటి రెండు మూడు ఎందుకు పేర్లు ఎందులే అందరూ ఒక దిక్కు సపోర్ట్. సార్ చివరిగా చెప్పండి, మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుంది, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలే దానికి తార్కాణంగా నిలవబోతున్నాయని. కానీ బీజేపీ నాయకులు చాలా బలంగా చెప్తున్నారు మేమే ప్రత్యామ్నాయం, మా పార్టీ కార్యక్రమాలు చాలా ఉధృతంగా తీసుకెళ్తున్నాం, బస్తీ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చాలా బలంగా ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి మరి బీజేపీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? బస్తీ కమిటీలు ఈసీ కమిటీలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు లేవు కాబట్టి వేస్తున్నారు. మాకు ఆల్రెడీ ఉన్నాయి, మాకు నిర్మాణం పార్టీ గ్రామస్థాయి నుంచి ఉంది. వార్డులలో ఉన్నారు, బస్తీలలో ఉన్నారు, కాలనీలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 6 సంవత్సరాలైనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేస్తుంటే 500 మంది ఎక్కడికక్కడ నిలబడి పోయి అటెండ్ అయిదాం అనే కార్యక్రమం ఉన్నది, చేస్తారు. నేను మొన్న కూడా చెప్పిన మీకు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎంపీ గారు గెలిచిన తర్వాత శేర్లింగంపల్లి దాంట్లో కూడా మా దగ్గరలో పోయినాం. అంటే ఆల్మోస్ట్ శేర్లింగంపల్లి మల్కాజ్గిరి 50% మోర్ దెన్ 50% జిహెచ్ఎంసీ ఏరియాకి వస్తుంది, ఒక సికింద్రాబాదు అండ్ ఓల్చిట్ల. సో దానిలో పార్టీ నిర్మాణం ఉంది. మీరు కూడా మొన్న ఓటింగ్ సర్లే ఏదైతే ఎంపీ గారి ఎలక్షన్లో తీసుకోండి, దాని ప్రకారం మేము క్యాండిడేట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా 100 రూపాయలు మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా మీరు కూకట్పల్లిలో ఉంటారు కాబట్టి కూకట్పల్లి ప్రజలకి, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ సీనియర్ నేతగా అంటే ఏం చెప్తారు? కూకట్పల్లి ప్రజలు వాస్తవంగా 78 నుంచి జనార్దన్ రెడ్డి గారిని చూసుకుంటూ వస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోండి, మీ సమస్యలు ఆలకించే వాళ్ళని ఎన్నుకోండి, పబ్లిక్తోని ఎప్పటికప్పుడు పిలిస్తే పలికే నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుందని చెప్పి ప్రజలు ఏదైనా ఒక నమ్మకం పెట్టుకొని రేపు పొద్దున నేను అలా ఫోన్ చేస్తే నాకు అందుబాటులో ఉంటాడు, పిలుస్తాడు, పిలిస్తే పలుకుతాడు అనే నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళకు మంచిది, ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అంతే తప్ప ఏ పార్టీ అనో ఏ వ్యక్తి అనో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది గ్రామస్థాయి డివిజన్ స్థాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఎన్నుకుంటే బాగుంటుంది. పీజీఆర్ ఉండే ఎమ్మెల్యే ఏ మంచికో చెడకో దేనికో పలుకుతుండే, ఏ పోలీసుని ఫోన్ చేయడం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు మాకు. ఏదైనా ఉంటే మా అధికారం ఉంది, నువ్వు ఎమ్మెల్యే పిలుస్తున్నావు, నువ్వు రా ఎంపీ పిలుస్తున్నావు, నువ్వు కార్పొరేట్ పిలుస్తున్నావు, అధికారులు మనం వాళ్ళకు సమస్యలు తీర్చాలంటే వాళ్ళకు అందుబాటులో ఉండాలని నేను అనుకుంటా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. రైట్, ఇది ఓవరాల్గా టీపీసీసీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి గారి మాటలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం మీరే చూస్తారు అని చెప్పి ఆయన చాలా ఘంటాపదంగా ధీమాగా చెప్తున్నారు. మరి చూడాలి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే పరిస్థితి ఉందో లేదో ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.